చంద్రబాబు గారికి ప్రమాదం ఆయన మద్దతుదారులైనటువంటి వాళ్ళల్లో కొంతమంది అత్యుత్సాహమే బాబుగారు దేవుడు అనుకోవడంలో తప్పలేదు బాబుగారు మహానాయకుడు అనుకోవడంలో తప్పలేదు లోకనాయకుడు అనుకోవడంలో తప్పలేదు అమెరికా అధ్యక్షుని సైతం మార్చగలిగినటువంటి వాడు అనుకోవడంలో తప్పలేదు హైదరాబాదు ఢిల్లీ ముంబై అసలు ఈ దేశంలో సెల్ ఫోన్ తెచ్చిందే బాబుగారు లేకపోతే ల్యాప్టాప్ కనిపెట్టిందే బాబుగారు అనుకోవడంలో తప్పలేదు అట్లాంటివన్నీ ఆయన వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయాలు అభిమానాలు అది ఎవరు కూడా కాదంటలేదు అది వాళ్ళ హక్కు కానీ వచ్చిన సమస్య ఏంటంటే దానికి అంగీకరించలేని వాళ్ళందరినీ కూడా శత్రువులుగా చూడటం లేకపోతే కనుక ఏదన్నా వీళ్ళు కోరుకున్నట్టుగా చంద్రబాబు గారు వస్తుంటే ప్రపంచం మొత్తం ఆయన కోసం రావాలి బాబు గారికి కష్టం వస్తే ప్రపంచం అంతా ఆయన వెనకాల ఉండాలి ప్రపంచంలో ఎవరికైనా కష్టం వస్తే కనుక అది వాడి కర్మ అన్నటువంటి రూట్లో వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని తిట్టే తిట్లు వ్యక్తిత్వ హననాలే వాళ్ళకి పార్టీ కంటే పార్టీ పట్ల అభిమానం ఉండదు బాబుగారి అంటే అభిమానం ఉండదు లొకేషన్ అంటే అభిమానం ఉండదు వీళ్ళ శాడిస్టిక్ ప్లేషర్తో కూడినటువంటి స్టేట్మెంట్ల వల్లనే సగం పార్టీ నాశనం అవుతుంది వీళ్ళ అనుకూల మీడియాలో అయితే కార్యకర్తల కంటే దారుణంగా రెచ్చిపోయేటువంటి ప్రజెంటర్లతో మరొక సమస్య వస్తుంటుంది వీళ్ళందరూ బీజేపీని అర్జెంటుగా బద్నామ చేయాలి శత్రువుగా చూపించాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే ఎవరైతే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వాదించారో ఆయన మొన్ననే ఈ వయసులో ఒక యుక్త వయస్కురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారంటూ వెటకారాలతో కూడినటువంటి న్యూస్ని వాళ్ళ అనుకూల ఛానల్లోనే పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే హరీష్ సాల్వే తెలుగుదేశం పార్టీ తరఫున వాదించారు అబ్బా తెలుగుదేశం తరఫున అద్భుతంగా వాదించాడు సాల్వే సూపర్ సూపర్ అంటూ వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఏమనాలి మరి అదే అర్థంగా అయింది